हाय फ्रेंड्स, మీరు నా వీడియోస్ ని youtube.com/telugupay అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ ని మెయిల్ లో పొందొచ్చు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫ్రిజ్ కంపల్సరీ ఉంటుంది. ఫ్రిజ్ లో ఆహారాలు, కూరగాయలు, పండ్లు పెట్టడం వల్ల తాజాగా ఉంటాయని అందరూ భావిస్తాం. ఏ మాత్రం ఫుడ్ మిగిలినా వెంటనే ఫ్రిడ్జ్ లో తోసడం అందరికి అలవాటు. అలాగే ఫ్రూట్స్, బ్రెడ్, వెజిటేబుల్స్, సాస్, సరుకులు కూడా కొంతమంది పెట్టేస్తుంటారు. ఇంట్లో ఉండే ఆహార పదార్థాలన్నిటినీ ఫ్రిడ్జ్ లో చేర్చడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. ఇలా దాచే పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం ఎంతవరకు మంచిది? ఈ ప్రశ్నకు మీకు మీరు ఎప్పుడైనా అడిగారా? ఈ మధ్య అందరికీ ఇళ్లలో టీవీతో పాటు ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. సాధారణంగా దీనిలో వారానికి సరిపడ కూరగాయలు, పండ్లు లాంటివి నింపేస్తారు. వీటిలో కొన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం మంచిది కాదు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ మారిపోతాయి, న్యూట్రిషన్స్ తగ్గిపోతాయి, అలాగే అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఎలాంటి పదార్థాలు పెట్టాలి, ఎలాంటి ఆహార పదార్థాలు పెట్టకూడదని అవగాహన పొందడం చాలా అవసరం. ఎలాంటి ఆహారాలు, ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇప్పుడు చూద్దాం. కాఫీని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టడం వల్ల చాలా మంచి వాసన తాజాగా ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫ్లేవర్ తగ్గిపోతుంది. అంతేకాదు, కాఫీ బీన్స్ను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తేమను పీల్చుకొని బంకగా మారుతాయి. అంతేకాకుండా ఫ్రిడ్జ్లోని మిగిలిన ఆహార పదార్థాలకు కూడా కాఫీ వాసన అంటుకొని ఆహార పదార్థాలన్నీ కాఫీ వాసన వస్తాయి. కాబట్టి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే సురక్షితం. కాఫీ బిన్ను గాలి చొరబడని సిరమిక్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం మంచిది. అలాగే కాఫీ పొడిని కానీ బీన్ని కానీ తక్కువగా కొనుగోలు చేయడం మంచిది. టొమాటోలను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన వాటిపై ఉన్న పలుచని పొర ముడతలు పడి విటమిన్ సి కోల్పోయే అవకాశం ఉంది. అలాగే రుచి కూడా తగ్గిపోతుంది. టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఆశ్చర్యంగా ఉందా? నిజమే, వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫ్లేవర్ మిస్ అవుతుంది, అలాగే త్వరగా పండుతాయి. కాబట్టి బయట పేపర్ బ్యాగ్లో పెట్టుకోవడం మంచిది. పేపర్ బ్యాగ్లో పెట్టడం వల్ల ఉల్లిపాయలు తాజాగా ఉంటాయి. అయితే చాలామంది ఉల్లిపాయలను బంగాళాదుంపలను కలిపి పెడుతుంటారు, కానీ ఇది మంచిది కాదు. బంగాళాదుంపలు విడుదల చేసే మాయిశ్చరైజర్ వల్ల ఉల్లిపాయలు దెబ్బతింటాయి. ఉల్లిపాయలను ఫ్రిడ్జ్లో ఉంచడం మంచిది కాదు, ఎందుకంటే ఉల్లిపాయల్లో అధిక నీటి శాతం ఫ్రిడ్జ్లో ఉండే చల్లదనానికి ఐస్గా మారి వాటి పొరల దగ్గరకు చేస్తుంది. దీంతో ఉల్లిపాయల సహజత్వం కోల్పోయి పోషకాలు తగ్గుతాయి. అట్టిపళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫ్లేవర్ తగ్గిపోతుంది. అయితే మీరు చల్లగా తినాలనుకుంటే తినడానికి అరగంట ముందు పెట్టుకోవాలి. అయితే ఆరెంజ్, నిమ్మకాయలు రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవడం మంచిది. కట్ చేసిన అవకాడో ఫ్రూట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తేనె ఫ్రిడ్జ్లో పెట్టవచ్చా లేదా అనేది చాలామందికి డౌట్. అయితే దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతుంది, కాబట్టి రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. అయితే సూర్యరశ్మి తగలకుండా పెట్టడం మంచిది. తేనెను ఫ్రిడ్జ్లో ఉంచటం వలన చిక్కగా మారటమే కాకుండా స్ఫటికగా మారుతుంది. దాంతో వాడుకోవడం కష్టమవుతుంది, రుచిలో కూడా తేడా వస్తుంది. పుచ్చకాయ. పుచ్చకాయ ముక్కలను ఫ్రిడ్జ్లో ఉంచితే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పూర్తిగా పోతాయి. అంతేకాక పుచ్చకాయ తీపిదనం కోల్పోయి చప్పగా మారుతుంది. వాటర్ మిలన్, మస్క్ మిలన్ వంటి ఫ్రూట్స్ని బయట పెట్టడం మంచిది, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే పౌడరీగా తయారవుతుంది. దీనివల్ల రుచి మారిపోతుంది, కాబట్టి రూమ్ టెంపరేచర్లోనే పెట్టడం మంచిది. కట్ చేసిన తర్వాత అయితే 3 నుంచి 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే ఫ్లేవర్, సువాసన ఫ్రిడ్జ్లో పెడితే తగ్గిపోతుంది, అలాగే త్వరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బయట పెట్టుకోవాలి, లేదా తాజా వెల్లుల్లిపాయలను పొట్టు తీసి గాలి చొరబడని డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. కేవలం తక్కువ సమయం నిల్వ చేసుకోవడానికి మాత్రమే ఈ పద్ధతిని అనుసరించాలి. వీటిని కూడా తక్కువ పరిమాణంలో కొనుగోలు చేయాలి. ఎక్కువ తీసుకొని నిల్వ చేసుకోవడం వల్ల త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.